ఒకప్పుడు జనం ఉన్న దాంట్లో బతికేవారు, కానీ ప్రజెంట్ జనరేషన్ సాదాసీదగా కాకుండా లగ్జరీగా గడిపేయాలని చూస్తున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి బ్రష్, వేసుకునే బట్టలు, వాడే బైక్, ప్రతిదీ బ్రాండెడ్ ఐటమ్స్ వాడడం స్టేటస్ గా మారింది. మొబైల్స్, ల్యాప్టాప్స్, కార్లు, చెప్పులు, ఇలా అన్నిటినీ హై రేంజ్ ఉండేటట్లు చూసుకుంటున్నారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, కానీ నలుగురిలో మాత్రం హై రేంజ్ మెయింటైన్ చేయాలనే ఆలోచన ఎక్కువైంది. ఆటో సెక్టర్లోని కంపెనీలు పబ్లిక్ టేస్టుకు తగ్గట్లే మార్కెటింగ్తో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయి. చిన్న కార్లతో ప్రారంభించిన కంపెనీలు ఇప్పుడు లగ్జరీ కార్లను లాంచ్ చేస్తున్నాయి. అలాగే మొబైల్ ఫోన్ల కంపెనీలు కూడా లక్షల్లో ఉండే ఫోన్లను తయారు చేసి అమ్మేస్తున్నాయి. ఒకప్పుడు ఫోన్ బేసిక్ నీడ్, కానీ ఇప్పుడు ఫోన్ అంటే స్టేటస్ సింబల్. దీంతో 30,000 రూపాయలకు పైన ఉండే ఫోన్లు ఎక్కువగా సేల్ అవుతున్నాయి. క్రెడిట్ కార్డ్స్, లోన్స్, క్యాష్ బ్యాక్లు లగ్జరీ ఐటమ్స్ కొనడానికి ఉపయోగపడుతున్నాయి అంటున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్. గొప్పగా వెళ్ళడం కోసం అనేక రకాలైనటువంటి వస్తు సేవలని కొనుగోలు చేస్తూ ఆర్థికంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు గమనిస్తున్నాం. ఒక కుటుంబానికి అత్యవసర వస్తువు అయితే దాన్ని కొనుగోలు చేయడంలో ఆస్కారం ఉంటుంది, కానీ కేవలం సంపద ప్రభావాన్ని చూపించుకోవడం కోసం సమాజంలో తాము ఆర్థికంగా నిలదొక్కున్నమైనటువంటి విధానాన్ని చూపించడం కోసమే ఇంట్లో ఇంటి నుంచి ఇంట్లో ఉన్న అన్ని రకాల వస్తువులు సాధ్యమైనంత మేరకు ఈవెన్ తినే తిండిని కూడా వీలైతే ఈఎంఐల రూపంలో చేయడానికి కూడా వెనుకాడేటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో సెలబ్రిటీలు మాత్రమే ఇంటర్నేషనల్ స్కిన్ కేర్, క్లాత్ స్టోర్స్ లో షాపింగ్ చేసేవారు, అది కూడా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్ళినప్పుడు మాత్రమే. కానీ ప్రజెంట్ అలాంటి ఇంటర్నేషనల్ కంపెనీలు మన హైదరాబాద్లోనూ వస్తున్నాయి. పైగా అన్ని వర్గాల వాళ్ళు కొనుగోలు చేసేలా ఉండడంతో చాలామంది బ్రాండెడ్ షాపుల్లోనే కొనుగోలు చేస్తున్నారు. ఇక ఫుడ్ విషయంలోనూ హై రేంజ్ ఫుడ్ తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సిటీ పబ్లిక్. హాలిడే వస్తే చాలు, కాస్ట్లీ ఫుడ్ తింటూ చిల్ అవుతున్నారు. ఇప్పుడు ఎక్కువ ఎలా అంటే పబ్లిక్ ఎలా ఏంటంటే నార్మల్గా ఇంతకుముందు ఎలా అంటే మనకు నార్మల్గా సెక్టార్ వచ్చేసి 15-20,000 బడ్జెట్లోనే ఉంటుండే, బట్ నవేడేస్ ఇప్పుడు వచ్చేసి అది వచ్చేసి ఆల్మోస్ట్ 40-50-60 ఆ బడ్జెట్లో రన్ అవుతుందండి. ఇంతకుముందు ఎలా ఉంటుండే అంటే పెద్దవాళ్ళు లేదంటే డబ్బున్న వాళ్ళు మాత్రమే కొనే ఆప్షన్స్ ఉంటుండే. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఈవెన్ స్టూడెంట్స్ నుంచి నార్మల్ పీపుల్ ఎవరైనా కొనే ఈజీ ఆప్షన్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. అంటే బ్రాండ్ పైన ఇంట్రెస్ట్ కూడా ఉంది, అలా కాకుండా ఏంటంటే పబ్లిక్లు ఉన్నప్పుడు మా దగ్గర ఒక పెద్ద ఫోన్ ఉంది అని చూపెట్టుకోవడానికి కూడా కస్టమర్స్ అనేటివి పిల్లలు అనేది కూడా చాలా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారండి. ల్యాప్టాప్స్లో కూడా మనకు స్టార్టింగ్ 40,000 నుంచి అక్కడ కూడా ఆల్మోస్ట్ 1 lakh వరకు ఉన్నాయి ల్యాప్టాప్స్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు వాచెస్లో చూసినట్లయితే అందులో కూడా యాపిల్ వాచ్ కానీ సామ్సంగ్ వాచ్ కానీ ప్రీమియం వాచ్ లెస్లో కూడా కస్టమర్స్ ఇంట్రెస్ట్ పెడుతున్నారు. అప్పుడు మ్యాకే చాలా ఫేమస్ ఉంటుండే, అందరూ మ్యాకే యూజ్ చేస్తుండే. ఇప్పుడు మ్యాక్ కాకుండా మన దగ్గర చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్స్లో నార్స్ ఉంది, మన దగ్గర బాబీ బ్రౌన్ ఉంది, హుడా బ్యూటీ ఉంది, ఫర్ ఎవర్ 52 ఉంది, మేకప్ స్టూడియో క్రైలాన్, ధర్మ, డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఆఫ్ చాలా వేరియంట్స్ వచ్చింది. యా, ముందు కంపేర్ టు మాకు లైక్ లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ కన్నా ముందు కంపేర్ చేస్తే ఈ ఇయర్లో చాలా డిఫరెన్స్ మేకప్ సేలింగ్ కూడా ఉంది. ఇక్కడనే కాదు, బయట మార్కెట్లో కూడా డిఫరెన్స్ సేల్ ఉంది. సిటీలోని పబ్లిక్ లైఫ్ స్టైల్ చేంజ్ అయింది, ముఖ్యంగా పేరెంట్స్ ఆలోచన విధానంలోనూ మార్పు వచ్చింది. మేము ఎలాగో కష్టపడి ఎదిగాం, మా పిల్లలైనా కాస్త లగ్జరీగా పెరగాలని కోరుకుంటున్నారు. విదేశాలకు వెళ్ళి వచ్చేటప్పుడు నచ్చిన ప్రొడక్ట్స్ను తక్కువ ధరకు తెప్పించుకుంటూ బ్రాండ్ క్రేజ్ను ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఏదంటే నార్మల్గా లగ్జరీ లైఫ్ అనేది లగ్జరీ వాళ్ళే, డబ్బులున్న వాళ్ళే చేయాలని ఏం లేదు. ఇప్పుడు ఎవరైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయినా కానీ ఇప్పుడు ఎఫర్ట్ చేయగలుగుతున్నారు, ఎందుకంటే ఈఎంఐస్ అని ఒకని బజాజ్ కానీ ఏదైనా ఒక ఈఎంఐ ఉంటాయి కదా, ఆ ఈఎంఐ ఆప్షన్స్లో ఇమీడియట్గా పర్చేస్ చేయగలుగుతున్నారు అనమాట. ఏదైనా సరే ఐఫోన్ చూసుకోండి, ఇప్పుడు మేమంటే మా జనరేషన్లో ఏదైనా మొబైల్ ఇప్పిస్తే ఇప్పుడు iPhone 14 యూజ్ చేస్తున్నాను అనుకోండి, అది 19 వచ్చినా, 20 వచ్చినా, 21 వచ్చినా, ఏది వచ్చినా 14 అనేది నేను ఇంత ఖరీదు పెట్టి తీసుకున్నా, నేను ఇదే వాడాలి అనుకునేదాన్ని. ఇప్పుడు ఏంటంటే 14 రాగానే ఏముంది ఓఎల్ఎక్స్లో అమ్మేద్దాం, అమ్మేసి మనం మళ్ళా ఇప్పుడు జనరల్గా ఏది నడుస్తుందో అదే తీసుకుందాం అనే ఒక అఫర్ట్ అనేది. ఇప్పుడు ఏదైనా సరే లగ్జరీ లైఫ్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఉండొచ్చు చెప్పాలంటే. ప్రిఫరబుల్లీ అందరూ బ్రాండెడ్ ఐటమ్స్ వాడడం స్టార్ట్ చేశారు. సో బ్రాండ్కి ఇచ్చే వాల్యూ వాడడం వల్ల ఏంటంటే వాళ్ళు ఒక స్టేటస్ సింబల్ లాగా ఫీల్ అవుతున్నారు. సో ఇప్పుడు కామన్ పీపుల్ కూడా ఎఫర్ట్ చేసే ప్రైజెస్లో కూడా ఉన్నాయి ఇక్కడ. సో
ఐ ప్రిఫర్ టు గో ఫర్ బ్రాండెడ్ ఐటమ్స్ లైక్ పీపుల్ ప్రిఫర్స్ టు గో ఫర్ బ్రాండెడ్ ఐటమ్స్ సో దట్ వాళ్ళ కంఫర్ట్ అనేది వాళ్ళ లుక్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది కాబట్టి యూత్ అనేది ఇప్పుడు అందరూ బ్రాండెడ్ వాచెస్ కానీ యాపిల్ కానీ బెంచ్ కార్ అలా తిరగడంలో లైఫ్ స్టైల్స్కి చేంజ్ అయిపోయారు ఎందుకంటే అన్ని అఫోర్డబుల్ ప్రైజెస్ అండ్ ఈఎంఐస్లో ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి దాదాపు 100 మందిలో 40% మంది యూత్లో ఏదో ఒక లగ్జరీ ప్రోడక్ట్ వాడటం కనిపిస్తుంది లగ్జరీ ప్రోడక్ట్స్ వాడటం మంచిదే కానీ మితిమీరిన ఖర్చు పెరిగితే అప్పుల పాలయ్యే అవకాశం ఉందంటున్నారు ఆర్థిక నిపుణులు